వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పంచన చేరి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఏ విషయంలోనూ ఆయన స్పందించడం లేదు. అధిష్టానం మీద అలక పూనారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత తీరుతో ఆయన అసహనంగా ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కొట్టిన తనకు ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆయన ఆశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలోనే తనకు మంత్రి పదవి ఖాయమని ఆయన ధీమాగా కనిపించారు. కానీ అప్పట్లో తనకి మంత్రి పదవి ఇవ్వకుండా అనిల్ యాదవ్కి ఇచ్చి జిల్లాలో పెత్తనమంతా అనిల్కి అప్పగించిన దాని మీద కోటమరెడ్డి అసంతృప్తితో అలకబూని ఆఖరికి పార్టీనే వీడారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి గెలిచిన తర్వాత కూడా తనకు తగిన గుర్తింపు లేదన్న అభిప్రాయం ఆయనలో కనిపిస్తుంది. ఆయనతో పాటుగా ఆయన సోదరుడు ఇతర ఆయన అనుచరులందరికీ కూడా అనేక మందికి కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో కొంతైనా న్యాయం జరుగుతుందని కోటమరెడ్డి ఆశించారు. మంత్రి పదవి కాకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టుల్లోనైనా తగిన ప్రాధాన్యత ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే అమాత్య హోదా దక్కలేకపోయే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఆయనకు అందే అవకాశం లేకపోయాయి. దీంతో కోటమరెడ్డిలో అసంతృప్తి బుసలు కొడుతున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. నెల్లూరు రాజకీయాల్లో అనేక వ్యవహారాలు చక్కదిద్దగల సమర్థుడిగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి పేరుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టున్న జిల్లాలో తిరుగుబాటు జెండా ఎగరేసి మొత్తంగా వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించడంలో కీలక పాత్రధారి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. అలాంటి నాయకుడికి ఇప్పుడు తగిన ప్రాధాన్యత దక్కకపోతే ఆయన ఏం చేస్తారు అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఆయనకు మళ్ళీ ప్రత్యామ్నాయం ఏముంది అన్న విషయం కూడా ముందుకొస్తుంది. అది ఇప్పటికిప్పుడు ఆయన తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆగ్రహంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటే ఆ తర్వాత నెల్లూరు రాజకీయాలు ఆసక్తిగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒకవైపు ఆనం బ్రదర్స్ అసహనంగా కనిపిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి తన అసంతృప్తిని బాహాటంగానే వెలుబుచ్చారు. తనకు తగిన భద్రత కల్పించినందుకు తన ప్రైవేట్ సెక్యూరిటీతో తన ఓన్ లైసెన్స్డ్ రివాల్వర్తో తిరగాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఎటువంటి నామినేట్ పోస్టు దక్కలేదన్న ఆలోచనతో ఆవేదనతో ఆయన ఉన్నారు. ఆయన అసంతృప్తిగా కనిపిస్తున్నారు. దాంతో ఆనం బ్రదర్స్ అలకతో పాటుగా ఇప్పుడు కోటమరెడ్డి కీనుక కూడా తెలుగుదేశం పార్టీకి కాసింత తలనొప్పి తెచ్చే వ్యవహారమే. నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్కి అడ్డుకట్ట వేసినటువంటి నాయకత్వం అంతా ఇప్పుడు చంద్రబాబు తీరు మీద అసహనంగా ఉన్నటువంటి తరుణంలో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, నెల్లూరు రాజకీయాలను ఎటు మారుస్తుంది చూడాల్సి ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.